చూడండి పొరాటా ఎలా ఉందో మనకి వేడివేడిగా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగోగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తే అండ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతగా సపోర్ట్ ఉంటుంది. అలా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు అయితే ఆలూ పొరాటా అండి. ఇది ఉదయాన్నే మన టిఫిన్కైనా లేకపోతే మధ్యాహ్నం భోజనానికైనా చాలా బాగుంటుంది ఈ పొరాటా అన్నదే. దీని ప్రాసెస్ ఏంటన్నా చూసేద్దామా, పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు. ఒక 5 బంగాళదుంపలు తీసుకుని ఒక గిన్నెలో వాటర్ పోసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత కుక్కర్ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుని ఈ 5 బంగాళదుంపలు దాంట్లో వేసుకుని మూత పెట్టుకుని ఇజ్జులు పెట్టుకుని 3 ఇజ్జులు వచ్చే వరకు కూడా ఇలా వేయించుకోవాలి. ఒక గిన్నె తీసుకుని 2 కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటాం వల్ల మనకు పిండి అన్నది మెత్తగా దూదులాగా అవుతుందని ఆయిల్ని యాడ్ చేసుకుంటాం వల్ల. ఇలా 2 కూడా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇలా బాగా కూడా దీన్ని బాగా కలుపుకోవాలి చేతితోటి. ఒక అరగంట దీన్ని పక్కన పెట్టుకోవాలి. అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్ మూత తీసుకుని మనం ఉడికించుకున్న బంగాళదుంప తొక్క మొత్తం కూడా ఇలా తీసేసుకోవాలి. తొక్క సేమ్ అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో తీసేసుకోవాలి. ఒక గిన్నెలో ఇట్లని వేసుకొని బాగా పేస్ట్లా చేసుకోవాలి. ఇట్లని పక్కన పెట్టుకుని కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలని ఒక్కొక్క స్పూన్ చొప్పున యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా ముక్కలను కట్ చేసి ఇట్లలో యాడ్ చేసుకోవాలి. కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకొని మన పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం అన్నీ కూడా కలిసేలాగా ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని దీన్ని పక్కన పెట్టేసుకుంటమే. మనం అరగంట అయిన తర్వాత పిండిని తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత తీసుకోవాలి. ఇలా ఉండ చేసుకొని బాల్స్లా చుట్టుకొని ఒక గిన్నెలో అన్నీ కూడా ఇలా చేసేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఆలు పేస్ట్ని కూడా తీసుకుని చిన్ని చిన్ని బాల్స్లా చేసుకోవాలి. ఇలా ఇవి కూడా సేమ్ అన్నీ కూడా అలా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత మన గోధుమ ముద్దను తీసుకుని పూరిల్లా ఒత్తుకోవాలి. ఈ బాల్స్ని ఇలా కొద్దిగా ఇలా ఒత్తుకున్న తర్వాత మన స్టఫింగ్ కోసం దీంట్లో పెట్టుకుని ఇలా అన్ని వైపులో కూడా దీన్ని ఇలా మూసుకొని చుట్టూ కూడా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకొని దీన్ని బాల్స్లా చేసుకున్న తర్వాత మనం మళ్ళీ పూరిలాగా ఒత్తుకోవాలి. ఇలా కొద్దిగా పిండి రాసి మళ్ళీ కూడా 2 పక్కలను కూడా ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనకు తవ్వ పెట్టి తవ్వ వేడైన తర్వాత మన ఆలు పొరాటా దీని మీద వేసుకొని ఒక పక్కన కాలిన తర్వాత 2 పక్క డాన్ చేసుకోవాలి. ఇలా 2 కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఆర్ట్ బాక్స్లోకి తీసేసుకుని మూత పెట్టేసుకుంటాం. సేమ్ 2 కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇలా బాల్స్లా చుట్టేసుకుని మన పూరిలాగా ఒత్తేసుకుని తవ్వ మీద ఇలా కాల్చేసుకుని అంతే ఆర్ట్ బాక్స్లో పెట్టేసుకుంటాం. మన ఆలు పొరాటా తీసుకుని ఇలా మనం పెరుగులో ఎట్టుకుని కొద్దిగా పెరుగులో సాల్ట్ కలుపుకుంటే సరిపోతుంది. టేస్ట్ బాగుంది రెండిట్లకి కూడా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందన్నదే నాకు కామెంట్ పెట్టండి. అందరూ బాయ్ అండి.